నమస్తే సుమలత గారు నమస్తే జయప్రదా దేవి గారు నమస్తే అండి సేవా భారతిస్ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఎయిత్ ఎడిషన్ ఎనిమిదవసారి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి నేను మీతో మాట్లాడినప్పుడు ఏడు వేల మంది పైగా ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపాము అని మీరు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ టు యూ అండి అండ్ మీ టీం అందరికీ కూడా సుమన్ టీవీ నుంచి హ్యాచ్అప్ సో ఏంటండి అసలు దీనికి సంబంధించి రన్ ఎందుకు నిర్వహిస్తున్నారు అండ్ ముఖ్య ఉద్దేశం ఏంటి సో మన టైటిల్ చెప్తున్నట్టుగా రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ పాప కోసం పరుగు ఆడపిల్ల కోసం పరుగు అన్నది మనకందరికీ తెలుసు మన అందరం కూడా పరుగుల ప్రపంచంలో ఉన్నాం మన కోసము మన చదువుల కోసము మన సంపాదన కోసము మన కీర్తి ప్రతిష్టల కోసము అందరం పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా ఈ ఒక్కసారి అంటే సంవత్సరానికి ఒక్కసారి మేము చేసే రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఒక పాప కోసం పరుగు పెడదాము అన్న ఒక మోటోతో ఈరోజు మేము మీ ముందు ఉన్నాం ఎందుకంటే ఒకసారి మనము అంటే మన ఆరోగ్యం కోసం పరిగెట్టడంతో పాటు ఒక మంచి కారణంతో పరిగెట్టగలిగే అవకాశం కూడాను అందరి ద్వారా తీసుకెళ్ళగలిగిన వాళ్ళం అవుతాం ఎందుకంటే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అన్నది భారతి ద్వారా జరుగుతున్న కిషోరి వికాస్ అన్న ప్రోగ్రామ్కి సంబంధించిన రన్ కండక్ట్ చేస్తాం అంటే కిషోరి అనే పాపని ఎప్పుడు అంటామంటే మనం పది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలని కిషోరీస్ అంటాం యుక్త వయసు అంటాం కదండి మనం బిఫోర్ మ్యారేజ్ ఏజ్ లాగా అనమాట ఈ కిషోరీ ఏ ఏజ్ని మనం ఎందుకు టార్గెట్ చేస్తున్నాం అంటే రాబోయే జీవితాన్ని శాసించే వయసు అని చెప్పొచ్చు మనం అదే టర్న్ అవుతుంది బాల్యం నుంచి యుక్త వయసుకు వెళ్ళేటప్పుడు ఎన్నో మార్పులకు అంటే శరీరంలోను సమాజంలోను రాబోయే జీవితం కోసం ఒక చాలా ముఖ్యమైన దశ అండి స్త్రీలో ఇది అందుకని కిషోరుల్ని ఎంచుకొని వీళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ఈ వయసులోనే వీళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితే వాళ్ళ జీవితాలని మనం మార్చిన వాళ్ళం అవుతాం సో సుమలత గారు చెప్పినట్టుగా పది నుంచి పదహారేళ్ళ వయసు అనేది ప్రతి ఆడపిల్లలకి చాలా ప్రీషియస్ వయసు ఆ వయసులో వినపడే మాటలు ఆ వయసులో కనిపించే చేష్టలు ఆ వయసులో చూసే మనం పిక్చర్స్ ఏవైతే ఉంటుంటాయో మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి సో మరి మీరు ఏ విధంగా అంటే తీసుకున్నారు ఏ ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏడు వేల మందికి పైగా ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్తున్నారు కాబట్టి అంటే ఎటువంటి స్ఫూర్తిని వాళ్ళకి ఇస్తూ ఉంటుంటారు ఎటువంటి ఆపర్చునిటీస్ని కల్పిస్తూ ఉంటుంటారు ఎవరెవరిని టచ్ చేశారు మేడం అసలు అయితే మామూలుగా బస్తీల్లో కానీ గ్రామాల్లో కానీ అమ్మాయిలకు టెన్త్ అవ్వగానే పెళ్లి చేసి పంపించడమా లేదా కంపెనీలల్లో పనులకి పంపిస్తుంటారు మనం ఏం ఆలోచన చేశామంటే అమ్మాయిని పై చదువుకు ప్రోత్సహించాలి తనకి కొంత కాలేజ్ ఫీ కోసము స్కాలర్షిప్ అట్లా ఇస్తే బాగుంటుందని ఆలోచించి ఆ అమ్మాయికి టెన్త్ అయిపోయిన అమ్మాయికి స్కాలర్షిప్ ఇవ్వడము ఆ అమ్మాయికి ఏదో ఫ్రీగా ఇవ్వటం కాకుండా ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిలు ఇప్పుడు ఇందాక మనం కిషోరి వయసు అనుకున్నాం కదా ఆ వయసు అమ్మాయిలకు మాత్రమే ఈ కిషోరి కేంద్రాలు నడిపితే బాగుంటుంది అయితే ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి చదువుకున్నదై ఉండాలి తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి మంచి సంస్కారాలతోని తన ఇల్లు నిలబెట్టుకోగలగాలి ఇది మన ఉద్దేశం అండి కిషోర్ వికాస్ ఉద్దేశం సో మీరు అన్నట్టుగానే అటువంటి అమ్మాయిల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు మరి వాళ్ళని గుర్తించడం వాళ్ళని తీసుకొని రావడం ఎలా ఆ ప్రాసెస్ ఎలా చేస్తుంటారు అయితే మనము బస్తీల్లోకి వెళ్తుంటాం బస్తీలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక ఉదాహరణ చెప్తాను నేను మన నగర్ ఏరియాలో మహాత్మా గాంధీ నగర్ ఉంది అక్కడ అంటే గచ్చిబౌలికి చుట్టుపక్కల మన కేంద్రాలు ఉండాలి సిటీలో లేవు కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి సిటీలోకి కూడా రావాలి అన్న ఉద్దేశంతో బస్తీలు ఐడెంటిఫై చేయడం కోసం తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు ఆ బస్తీ దగ్గర వచ్చినప్పుడు ఒక ఇస్త్రీ చేసే అతను ఉంటాడు అక్కడ అతన్ని అడిగాను నేను ఇక్కడ ఎవరన్నా డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు ఉన్నారా మేము చిన్న పిల్లలకి ఫ్రీ ట్యూషన్స్ నడిపిస్తుంటామని ఇట్లా చెప్తుంటే పక్కన ఎలక్ట్రిక్ షాప్ అతను వచ్చాడు వచ్చి ఏంటండి అంటే మన కిషోరి వికాస్ గురించి తనకు చెప్పి ఎవరన్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే నేను తనకి ఫోన్ నెంబర్ ఇచ్చి అది చాలా పెద్ద స్లం అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఒక రూమ్ కిచెన్ కట్టించి ఇస్తారు కదా ఆ స్లం అనమాట ఆ ఏరియాది అయితే అక్కడ తనను తను ఫోన్ చేసి నాకు పదహారు మంది అమ్మాయిలు ఉన్నారన్నాడు పదహారు మంది అమ్మాయిలు డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉంటే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి మీరే పంపించండి అని అడిగా అడిగినప్పుడు ఒక ఇద్దరిని పంపించారు ఆ అమ్మాయిలు కూడా చాలా సిన్సియర్గా సర్టిఫికేట్లు తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు మనం ఏం పని చేస్తున్నాం అమ్మాయిల కోసం మనం ఏం చేస్తున్నాం అని వాళ్ళతో మాట్లాడినప్పుడు దాంట్లో ఒక అమ్మాయి మనకు బాగా కనెక్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మన దగ్గరకు వచ్చింది బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి లా కూడా కంప్లీట్ చేసింది జడ్జ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది ఆ అమ్మాయి వండర్ఫుల్ స్టోరీ ఆ అమ్మాయి ద్వారా ఆ బస్తీలోకి ఎంటర్ అయ్యాము కానీ అక్కడ కేంద్రం నిర్వహించడానికి మనకి స్థలం లేదనమాట చిన్న చిన్న ఇళ్ళు కదా ఎక్కడ స్థలం లేదు కమ్యూనిటీ హాల్ లేదు అక్కడ ఒక చిన్న గుడి ప్రాంగణం ఉండే అక్కడ నడుపుదాం మేడం ఇదంతా ఎప్పుడు నైన్ ఇయర్స్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయ్యి అయితే అక్కడ వాళ్ళు ఆ గుడి ప్రాంగణంలో సాయంత్రం పిల్లల్ని చదివించవచ్చు కొంచెం స్లాబ్ వేసి ఉంది అని అనుకుంటే అక్కడ సాయంత్రం ఐదవ్వగానే దుర్వ్యసనాలకు లోనైన అబ్బాయిలు పదిహేను సంవత్సరాలు పైబడ్డ అబ్బాయిలందరూ దుర్వ్యసనాలే ఆ బస్తీలో అంటే ఆల్కహాలు డ్రగ్స్ అడిక్షన్ అదంతా ఉన్నవాళ్ళు అనమాట అక్కడ అసలు కూర్చోవటానికి వీల్లేదు ఆ రోడ్డు మీద నడవటానికి కూడా వీల్లేని పరిస్థితి అయితే గవర్నమెంట్ స్కూల్లో అడిగాము ఒక రూమ్ ఇవ్వండి మీరు స్కూల్ అవ్వచ్చు తర్వాత పిల్లలకి ఫ్రీ ట్యూషన్ సెంటర్ నడుపుతామని చెప్పాము వాళ్ళకి కిషోరీ ఇదంటే అర్థం కాదు కాబట్టి ఫ్రీ ట్యూషన్ సెంటర్ అని చెప్పాము వాళ్ళు ఏమన్నారంటే ఈ బస్తీలో చిన్న పిల్లలపైన అత్యాచారాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి మేము స్కూల్ అవర్స్ తర్వాత మేము మీకు రూమ్ ఇవ్వలేమని చెప్పిండు అయితే అట్లాంటి ఏరియాలోనే కదా మనం అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే మామూలుగా రెగ్యులర్గా అయితే ప్రతి కేంద్రంలో ఇరవై ఐదు మంది పిల్లలు తప్ప తప్పనిసరిగా ఉండాలి అయితే ఆ ఏరియాలో మాత్రం పది మంది పిల్లలు వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఆ అమ్మాయి ఇంట్లో కేంద్రం ప్రారంభం చేశాం చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఆ అమ్మాయి ఫ్రెండ్స్ మళ్ళీ అమ్మాయి ఫ్రెండ్స్ అట్లా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎనభై కిషోరి కేంద్రాలు నడుస్తున్నాయి అనమాట అయితే అక్కడ ఇప్పుడు ఇంట్లో అంటే ఆ పది మంది పిల్లలకి సరిపోదు అసలు పది మంది పిల్లలు కూడా కూర్చోలేరు ఆ ఇంట్లో అయితే అక్కడ దగ్గరలోనే ఒక ఆంజనేయ స్వామి గుడి గుడి అంటే గుడి కాదు ఒక చిన్న మట్టి గడ్డ ఉంటే దానిపైన కొండకి ఆంజనేయ స్వామి వెలిసి ఉంటుంది అనమాట ఊరికే ఏ ఆచ్ఛాదన లేదు గుడి కాదు గుడి స్థలం అది కొంత అయితే మన పిల్లలు ఏం చేశారంటే అసలు కూర్చోడానికి స్థలమే లేదు కదా అని చెప్పేసి కొంచెం పైకి ఎక్కడం జారిపడ్డం పిల్లలు అట్లా జరుగుతుండేది ఒకసారి పిల్లలందరూ కలిసి సరే కొంచెం ఎక్కి పిల్లలకు ఆటలాగా కూడా ఉంటుంది కదా ఎక్కి దిగటం కూడా అని చెప్పేసి అక్కడంతా చెట్లు మలిసి అదంతా చాలా ఘోరంగా ఉండేది ఈ అమ్మాయిలందరూ కలిసి ఆ చుట్టుపక్కల రెండు మూడు కేంద్రాల అమ్మాయిలందరూ కలిసి అక్కడ గడ్డి తీసేయడము చిన్న చిన్న మొక్కలు తీసేయడము ఇదంతా చేస్తున్నారు చేస్తుండేసరికి ఈ దుర్వ్యసనాల పాల్పడ్డ అబ్బాయిలు చూసిండు అరే అమ్మాయిలే పోయి అక్కడ శుభ్రం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు కూడా గడ్డపారలు పారలు తీసుకొని పెద్ద పెద్ద చెట్లు తీసేయడము అదంతా కొంచెం లెవెల్ చేయడము అట్లా అనమాట అట్లా ఇప్పుడు అక్కడ ఒక పెద్ద షెడ్ వేయగలిగాము ఇప్పుడు దాని కింద పిల్లలు బాగా చదువుకోగలుగుతున్నారు ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు ఆ కేంద్రం ఇప్పుడు ఆ కేంద్రం చాలా బ్రహ్మాండంగా నడుస్తుందండి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం అక్కడ ఎంతమంది పిల్లలు ఇప్పుడు మనకి మొత్తం ఆ ఏరియా మొత్తంలోనే ఒక వెయ్యి మంది పిల్లలు ఉంటారండి ఆ చుట్టుపక్కల అంటే పక్క పక్కన చిన్న చిన్న బస్తీలు ఉంటాయి కదా అనుకొని అక్కడ ఒక వెయ్యి మంది పిల్లలు చదువుకుంటున్నారు మన దగ్గర మనం ఓవరాల్ గా చూసుకుంటే పిక్చర్లో ఎవరైతే ఎడ్యుకేషన్కి రారో ముందుకి ఎవరైతే గుడుసెల్లో ఉండే పిల్లలు కానివ్వండి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని కానీ వాళ్ళకి సంబంధించి ఎక్కువ మనం స్టోరీస్ వింటూ ఉంటాం అలాంటి వాళ్ళని మీరు ఎక్కువ ఎక్కడెక్కడ టచ్ చేశారు అండ్ ఆ స్టోరీస్ విన్నప్పుడు కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఏ విధంగా అనిపిస్తుంటుంది వాళ్ళు ఇక్కడికి రాకముందు వాళ్ళ జీవితాలు ఎలా ఉండే సుమత గారు ఇంట్లో ఏముంటున్నారు తల్లిదండ్రుల సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు లేదా సింగిల్ పేరెంట్ ఉంటారు వాళ్ళకి ఆ ఉన్న తల్లలో లేదా మిగిలిన తండ్రో కూలీలకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లలు ఎటువంటి ఇబ్బందులకు గురి అయి ఉంటారు అన్నీ కూడా వాళ్ళు అనుభవించిన వాళ్ళే అయి ఉంటారు అటువంటి వాళ్ళు నిజంగా ఇటువంటి అవకాశం దొరికినప్పుడు అది మీరు విన్నారు ఇప్పుడు కథ అసలంలో కథ ఒక్క పాపలో కనుక మార్పు తీసుకురాగలిగితే చూడండి చుట్టూ ఉన్న దుర్వ్యసనాలకు లోనైన వాళ్ళలోనే మార్పు తీసుకురాగలిగిన పరిస్థితి ఏర్పడింది అలా మనం నడుపుతున్న మూడు వందల కేంద్రాలు కేంద్రాలలో రకరకాల స్టోరీస్ మనకు వినిపిస్తాయి ఇదే మాకు స్ఫూర్తి అంటే అంటే ఒక స్త్రీని ఒక అమ్మాయిని సరైన వయసులో మార్చగలిగితే సమాజాన్ని మొత్తం మార్చగలదు అన్నదానికి ఇది ఒక్క కథ నిదర్శనం ఇటువంటి కథలు మనకి అడుగడుగునా అంటే ప్రతి మనకి సెంటర్లోనూ కనిపిస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే దుర్వ్యసరానికి లేనంటే తల్లిదండ్రులు మార్చే పరిస్థితికి ఆ పిల్లలు రాగలుగుతున్నారు అంటే తల్లిదండ్రులే తప్పుదారి పట్టి ఉంటారు వాళ్ళకి అంటే అంటే కూలి డైలీ వేజెస్కి వెళ్తూ ఉంటారు కూలీకి వెళ్తూ ఉంటారు ఈ పాపకి పెళ్లి చేయాల్సి ఇంకో కథ మనం తెలుసుకోగలుగుతాం అంటే ఏడో తరగతి పాపకి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు ఆ ఏడో తరగతి పాపకి పెళ్లి సిద్ధమైనప్పుడు ఈ పాపని పెళ్లి నుంచి ఆపగలిగినప్పుడు ఆ అమ్మాయి ఏ స్థాయికి ఎదగలిగిందంటే ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే అంత స్థాయికి వెదగలిగి ఎదగలిగింది అంటే చూడండి అంటే మనం ఈ రన్ను కండక్ట్ చేయడానికి అంతా కూడా ఇవే స్ఫూర్తిదాయకమైన కథలండి అంటే ఒక సొసైటీలో సరైన మార్గంలో మనం స్ఫూర్తి తీసుకురాగలిగితే సమాజంలో ఎంతమంది జీవితాలన్నీ మనం సరైన మార్గంలో పెట్టవచ్చు ప్రత్యేకించి అమ్మాయిలని మనం ఫోకస్ చేయడానికి కారణం ముఖ్య కారణం ఇదే అండి కిషోరి వికాస కేంద్రం అనేది చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు చాలామంది ఆడపిల్లలు చాలా వాటిల్లో ఫిజికల్లీ మెంటల్లీ ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాము మీరు చెప్పినట్టుగా ఆ వయసు కిషోరి అన్న పదం ఉంది కదా పది నుంచి పదహారు ఆ వయసులో ఉన్న పిల్లలకి తెలియదు బాడీలో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటుంటాయి ఆ టైంలో ఎవరు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకునే వయసు అది మనం వెళ్ళి టచ్ చేసే ప్రాసెస్లో కొన్ని కథలు వినకూడనివి చూడకూడనివి మనం చూస్తూ ఉంటాం వాళ్ళని ఏ విధంగా ట్రాన్స్ఫామ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది మీ దగ్గర నుంచి అయితే మనము తండాల్లో కూడా పనిచేస్తాము ఇబ్రాహీంపట్నంలో కుర్రవాణి తండా అని ఉంది ఆ తండాలో ఒక ఏడవ తరగతి చదువుతున్న అమ్మాయికి తండ్రి ఏమో మానసికంగా ఇబ్బందితోని ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయింది తను తల్లి ఒక్కతే తను కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉండి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడము తొందరగా ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ముగ్గురు వాళ్ళు ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి పెళ్లి చేసేస్తే చిన్నమ్మాయి కూడా తొందరగా ఎవరికొకరికి ఇచ్చి చేసేస్తే అయిపోతుంది తండాలలో అసలు చాలా చిన్న పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే పెళ్ళిళ్ళైపోతూ ఉంటాయి అయితే ఆ విషయం మనకు తెలిసినప్పుడు మనం వెళ్ళి అక్కడ తల్లిని మాట్లాడి ఒప్పించి ఆ అమ్మాయిని మేము చదివిస్తామని చెప్పి అమ్మ ఆ తల్లికి చెప్పిన తర్వాత పెళ్లి ఆపేసింది పెళ్లి చేసే ప్రయత్నం ఆపేసింది ఆ తండా మొత్తంలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒకతే అనమాట తర్వాత మన సపోర్ట్తోని మన కిషోరి కేంద్రాలు నడుపుతుంది అక్కడ బాల సంస్కార కేంద్రం చిన్నప్పుడేమో బాల వికాస కేంద్రాలు అది నడిపింది టెన్త్ అయిపోయిన తర్వాత కిషోరి వికాస కేంద్రం నడిపింది ఆ అమ్మాయి అదే మా తండాలో ఇంకొక అమ్మాయికి చిన్న వయసు అమ్మాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు సన్నిద్ధం అవుతుంటే ఈ అమ్మాయి కేంద్రం పిల్లల్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పెళ్లి చూపుల్లోనే మీరు పెళ్లి చేయండి కానీ ఒక రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేయండి అని చెప్పి మాట్లాడితే ఆ వచ్చిన అబ్బాయి వాళ్ళు కూడా చిన్నపిల్లలు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఆ పెళ్ళి ఆపి ఆ అమ్మాయి ఇంటర్ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని అట్లా చాలా బాల్య వివాహాలు తండాలలో చాలా ఇప్పటికీ జరుగుతున్నాయి బాల్య వివాహాలు ఇంకోటి అక్కడ అమ్మాయి పుట్టిందంటే ఎక్కడో అమ్మేస్తారనమాట వాళ్ళు లేకపోతే చంపేయటమా లేకపోతే అమ్మేయటమా అట్లాంటివి జరుగుతుంటాయి తండాలలో మనం ఇంటర్ అయిన తర్వాత అట్లాంటి సంఘటన ఒకటి కూడా జరగలేదు వండర్ఫుల్ అండి డిగ్రీ కంప్లీట్ అయింది డిఎడ్ కంప్లీట్ అయింది మనము యోగా టీచర్ ట్రైనింగ్ కూడా చేస్తూ చేయిస్తుంటాం ఈ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కోర్సు అది చేసింది కూచిపూడి నృత్యం నేర్చుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి స్కూళ్ళల్లో యోగా నేర్పిస్తుంది డ్యాన్స్ నేర్పిస్తుంది తను సొంతగా పెట్టుకుంది నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంది సెవెంత్ క్లాస్లో పెళ్ళవలసిన ఆడపిల్ల ఇవాళ రోజున పది మందికి ఉపాధి కల్పించి దాంతోపాటు నేర్పిస్తూ ఈ తండాలంతా పర్యటన చేస్తూ ఆ అమ్మాయిలను కూడా ఇన్స్పైర్ చేస్తుంది సో మీరు చెప్తుంటే ఇలా చాలామంది ఆడపిల్లల జీవితాలు ఎంతోమంది స్టోరీస్ ఇట్లా నిలబడ్డాయి చరిత్రలో అని చెప్పుకోవచ్చు ఇంకో విషయం కూడా ఏంటంటే మన కేంద్రానికి అమ్మాయిలు వచ్చినప్పుడు ఇరవై మంది అమ్మాయిలు కూర్చొని ఉంటారు దాంట్లో ఒకరిద్దరు అమ్మాయిలు చాలా ముభావంగా కూర్చొని ఉంటారు అయితే అప్పుడు మేము మనం నిర్వాహకులకు కూడా ట్రైనింగ్ ఇస్తామంట కౌన్సిలింగ్ ట్రైనింగ్ అట్లా అందరు కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి చాలా డల్గా కూర్చుంది నీరసంగా కూర్చుంది అంటే అమ్మాయికి ఏదో సమస్య ఉందని మనం గుర్తించాలి ఆ అమ్మాయిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఒక్క దాంతోనే మాట్లాడాలి నీకు ఇంట్లో అమ్మనన్నా ఏమన్నా అన్నారా లేకపోతే చుట్టాల వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా అని చెప్పి రకరకాలుగా మాట్లాడే ఆ అమ్మాయి ఓపెన్ గా మనకు సమస్య చెప్పేటట్టు మనము కమ్యూనికేట్ చేయగలగాలి అట్లా ఎన్నో సమస్యలు బయటపడ్డాయండి అదే నేను ఇందాక మిమ్మల్ని అదే అడుగుతున్నాను ఆ వయసులో తెలుసో తెలియకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో కొన్ని జరిగిన సంఘటనలు కావచ్చు చుట్టుపక్కల ఉన్న జనాల ఇంపాక్ట్ కావచ్చు లేదా వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు కావచ్చు ఆ వయసులో జరుగుతూ ఉంటుంటాయి కొన్ని ఆ చీకటి కోణాలని మర్చిపోలేక అందులోనే ఉండిపోతుంటారు ఆడపిల్లలు వాళ్ళ మైండ్ సెట్ని ఎలా అన్న అని అడిగాను మిమ్మల్ని యాక్చువల్గా సో కౌన్సిలింగ్ కూడా మీరు వాళ్ళని బయటకు తీసుకొచ్చారు కౌన్సిలింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటది మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు మనం ఒక చిన్న సలహా చెప్తాం నువ్వు కొంచెం ఇట్లుంటే ఉంటే ఏమో అంటే ఆ చిన్న విషయం మార్చుకోవడం మూలన తన జీవితం అద్భుతంగా ఉంటుంది అట్లాంటి సంఘటనలు ఎన్నో అండి ఓకే అండ్ దాంతోపాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన కూడా ఏమైనా నేర్పిస్తూ ఉంటారా మేడం మీ దగ్గర చాలా కార్యక్రమాలు నడుస్తాయండి ఇప్పుడు మనం మొదట అనుకున్నట్టుగా ఒక చదువు అన్నది కునాది వాళ్ళకి ఎందుకంటే ఆ చదువు అంటూ లేకపోతే వాళ్ళ జీవితాలు పూర్తిగా వేరే మార్గం పట్టి ఉండేది ఈ చదువుతో పాటు మన ఏంటి సంస్కారం బేసికలీ మీరు అన్నట్టుగా ఎంతకుందన్నట్టుగా తెలిసి తెలియని వలస ఆ చుట్టూ జరుగుతున్నదే నిజం అనుకుంటారు వాళ్ళు అంటే ప్రవర్తన బేసికలీ ఎలా ప్రవర్తించాలి ఆ వయసులో తనను తన ఎలా కాపాడుకోవాలి సమాజం నుంచి తనను ఎలా కాపాడుకోవాలి ఈ ఎడ్యుకేషన్ ఒకటి ఇస్తాం వాళ్ళ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాం మనం కరాట అంటే నేర్పిస్తాము కట్ట కట్ట లాంటిది నేర్పిస్తాము దాంతోపాటు యోగా యోగా నేర్పిస్తాం వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఈ సమాచారం వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా బాగా ప్రోత్సహిస్తారండి పిల్లల్ని అంటే సెంటర్కి రాకముందు పాపలనేది సెంటర్ తర్వాత ఎలా ఉందని తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు బాగా దాన్ని గమనించగలరు సే వాళ్ళు ఉన్న ఇప్పుడు సెంటర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ మనం గమనించగలం దాన్ని బట్టి వాళ్ళకి అంటే కొంతమంది బాగా ఆర్ట్లో బాగా రాణించే వాళ్ళు ఉంటారు డ్యాన్స్ మీద రాని ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు చదువు మీదనే ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు ఇటువంటివి ఐడెంటిఫై చేసి చదువుతో పాటు అదనంగా వచ్చే అవకాశాలు అన్నమాట వాళ్ళకి దీంతోపాటు ఏంటి వీళ్ళ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సంపాదన మార్గం దొరుకుతుంది ఎందుకంటే ఈ పిల్లల ద్వారా జరుగుతున్న మార్పు చూసి ఆ తల్లులకు మాత్రం మండలన్నీ ఒకటి నడుస్తుంది దాంట్లో వాళ్ళ కుట్టు నేర్పించడం కానీ అల్లికలు నేర్పించడం కానీ ఈ జూట్ బ్యాగులు కుట్టడం కానీ దాంతో ఏంటంటే వాళ్ళను అంటే ఒక డిగ్నిఫైడ్ లైఫ్ బతకడానికి కూడా ఒక మార్గం సంపాదన అనమాట సంపాదన వైపుతో వస్తువుల తయారీ కూడా నేర్పిస్తుంటాము దీపాలు లాంటివి తయారు చేయడము మన హోలీకి రంగులు తయారు అంటే ఆర్టిఫిషియల్ రంగులు కాకుండా కూరగాయలతో తయారు చేసిన రంగులతోటి వాళ్ళు కలర్స్ తయారు చేస్తారండి అట్లా చేతి వృత్తులు ఎన్నో చేసిన దానివల్ల కుటుంబం కుటుంబం అక్కడ నిలబడే అవకాశం నిలబడే అవకాశం ఉంటుంది సో మరి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి మనం జాబ్ మేళాలు చేస్తాం మనం బాగా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ మేళాల ద్వారా రకరకాల కంపెనీల్లో జా ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు మారుతున్న అవసరాలను బట్టి కంపెనీల్లో కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అవుతుంది కిషోరి వికాస కేంద్రాల ద్వారా కొంత స్థాయి దాకా చదువుకున్న వాళ్ళకి కంప్యూటర్ కోర్స్ ఇప్పిస్తే దాంట్లో కూడా వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు ఇప్పుడు ఓకే సో మీరు అన్నట్టుగానే వీళ్ళకి సంబంధించి ఎవరైతే దీనిలోకి రావాలనుకుంటున్నారు ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మేబీ మాకు ఇది నీడ్ అని అనుకుంటూ ఉంటారు మేము వెళ్ళి జాయిన్ అవుతే బాగుంటుంది అని అనుకుంటారు ఎస్పెషల్లీ ఆడపిల్లలు మాకు పై చదువులకు సంబంధించి వీళ్ళ సహకారం కావాలి లేదంటే మా సిచ్యువేషన్ వాళ్ళు చెప్పిన విధంగానే ఉంది మేము వెళ్ళాలి అనుకుంటున్నాం స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం అనే పిల్లల్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అంటారు మీ వెబ్సైట్స్ కానీ ఏమన్నా మన భారతి ఓఆర్చి ఓఆర్జీ అన్న వెబ్సైట్ ఉందండి మనకి మన ఈ భారతి ఓఆర్జీలో మన కార్యక్రమాలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి అంటే ఏ కార్యక్రమం ఏ ఎప్పుడు జరుగుతుంది ఎంతకాలం జరుగుతుంది అన్న కార్యక్రమాలు ఉంటుంది అందులో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని రావచ్చు లేదా దీంట్లో వాలంటీర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అందులో దాని ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది మీరు నేను మా అలాంటి వాళ్ళు రావాలనుకుంటే ఈ ఈ ఏరియాలో నేను సహాయపడగలను అది ఫండ్ రేజింగ్ కావచ్చు ఫిజికల్గా వచ్చి హెల్ప్ చేయలేదు సలహా ఇచ్చేవాళ్ళు కావచ్చు రకరకాలుగా మాకు దగ్గర అవకాశం ఉంటుంది అలాగే ఫేస్బుక్ ఉంది మనకి ఎక్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది అన్ని ద్వారా మనకు అన్ని వివరాలు వస్తూ ఉంటాయండి దీని ద్వారా మనల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఇట్లా చూసి వచ్చి కొత్త కొత్త సెంటర్లు స్టార్ట్ చేసిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి దీంతోపాటు ఇంకొక అసోసియేటెడ్ ప్రోగ్రామ్ మనకి ఈ కోవిడ్ సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసామండి జీడిఏ అంటాం మనం జనరల్ డ్యూటీ అసిస్టెంట్ యూజువల్గా టెన్త్ తర్వాత క్లాస్ తర్వాత ఎన్నో రకరకాల కారణాల చేత ఎంత ప్రోత్సహించినా కానీ తల్లిదండ్రులు ముందుకు రారుంటిన్యూ అటువంటి ఆ టెన్త్ దాకా టెన్త్ కానీ డ్రాప్ వన్ ప్లస్ టూ డ్రాప్ అవుట్స్ ఇటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు డిగ్నిఫైడ్ లైఫ్ బతకాలంటే ఒక కోర్స్ లాంటిది ఉండాలి సో కోవిడ్లో మనకు ఒక ఓపెన్ అయిన ఒక అవకాశం ఏంటంటే జీడిఏ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అంటాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట అంటే నర్స్ నర్సింగ్ అసిస్టెంట్ అంటాం మనం 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 చూసాం కోవిడ్ టైంలో ఎటువంటి అవసరాలు వచ్చాయి పలుకు అంటే మాట పలుకు లేకుండా పెద్దవాళ్ళు ఎంతోమంది మనం చేరకూడని దశకు చేరిన సమయంలో ఇటువంటి అవసరాన్ని మనం సేవాభారతి గమనించగలిగింది సో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ కోర్స్ డిజైన్ చేయించి ఈ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ పిల్లలకి నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది అనమాట మూడు నెలల కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇస్తాం మనం దానివల్ల ఏంటంటే వాళ్ళు మంచి మంచి హాస్పిటల్స్లో ఒక జాబ్ తెచ్చుకొని వాళ్ళ అంటే ఒకసారి ఒక అమ్మాయి ఒక తాండా నుంచో లేదో ఒక స్లం నుంచో వచ్చిందనుకోండి అందులో పది మందిని అమ్మాయి మరలా చేర్పించగలం ఇలాగా మనం ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లాంటివి లేకుండా కూడా పిల్లలు వారి ద్వారా మహర్వం అవుతుంటే అది దాంట్లో ఉన్న శక్తిని ఆ పాప గమనించి వందల మంది ఇప్పుడు ఈ కోర్సు చేస్తూ ఉన్నారండి మనకి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడాను మంచి మంచి హాస్పిటల్స్లో ఉద్యోగాలు అంత ఇంటర్ చదివిన వాళ్ళకి హాస్పిటల్స్ దానికి సంబంధించి మంచి ఉద్యోగాలు రావాలంటే చాలా తక్కువ కష్టంతో కూడుకున్న పని మీరే ట్రైనింగ్ ఇచ్చి ఎన్ని ఎన్ని మంత్స్ ఉంటుంది మేడం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ తేరి ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్ ఆన్ హ్యాండ్స్ చేస్తారు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే అంటే ఇంత అంటే ఒక క్రమశిక్షణతో నేర్చుకున్న కోర్సు కాబట్టి వీళ్ళ ప్రవర్తనని గమనించగలిగే కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళకి స్పెషలైజ్డ్ కోర్సెస్ నేర్పిస్తున్నారండి ఇప్పుడు ఇదే కాలేజ్ స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు ఆపరేషన్ థియేటర్లో అసిస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు చె మన డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు ఉండట్ల వాళ్ళంతటా వాళ్ళే కూడా కోర్సులు నేర్పించి పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు హండ్రెడ్ ఫుల్ గ్రేట్ జాబ్ అండి మరి రన్కి సంబంధించి రన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎవరెవరు అర్హులు అంటారు ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది రన్ గచ్చిబౌలి స్టేడియం నుంచి అండి లెవెన్త్ ఫిబ్రవరి ఉంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి దీంట్లో మూడు రకాల రన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం ట్వంటీ వన్ కే ట్వంటీ వన్ కిలోమీటర్స్ కే అండ్ ఫైవ్ కే సో ఉదయం ఆరు గంటల నుంచి మనకి ఫ్లాగ్ ఆఫ్ అవుతాయి అనమాట ట్వంటీ వన్ కే ఫస్ట్ ఈ ట్వంటీ వన్ కేలో బాగా ఉత్సాహకులు ఎవరైతే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటారో వాళ్ళకంటూ ఒక ట్రాక్ క్రియేట్ చేసుకున్న ప్రొఫెషనల్స్ బాగా ఇందులో వస్తారు ఇందులో కూడా వందల మంది ఉంటారు సో తర్వాత ఈ టెన్ కే ఫైవ్ కేలు ఎవరైనా రావచ్చండి దీని వయోభేదం లేదు మనకి ఎవరైనా రావచ్చు స్పెషల్లీ ఈ ఫైవ్ కేలో మాత్రం కుటుంబాలు ఫ్రెండ్స్ అంతా కలిపి చాలా ఔత్సాహికంగా ఉంటుంది ఈ గ్రూప్ నిజంగా ఈ రన్ను చూడగలగాలి నేరుగాను ఒకటి ఎందుకు రన్ చేస్తున్నామన్న వాళ్ళ మనసులో ఉంటుంది ఒక కారణం చేత ఒక ఆడపిల్లకి ఒక మంచి సపోర్ట్ ఉంటున్నామని దానివల్ల చాలా ఔత్సాహికంగా పాల్గొంటారు మనకు మొదటి రన్లో నేను చెప్పాను మూడు వేల మంది పాల్గొన్నారు ఇప్పుడు పదివేల మంది పైగా మన రన్లో ఉంటారండి ఈసారి ఇంకా కూడా ఎయిత్ ఎడిషన్లో ఇంకా కూడా ఈ రన్ను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యమైన కారణం కూడా ఇదే సేవ సమాజ సేవ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడాను టైం లేకపోవడం వల్లనో లేదా ఎవరి ద్వారా వెళ్తే తెలియక సోర్సెస్ తెలియకను సో ఇది అంటే చూడండి ఒక పదివేల మంది ఈ ఈ రన్లో పాల్గొంటే పదివేల మంది పిల్లల జీవితాలు మనం మార్చుల్ అండి అదే అందులో చూడండి ఈ సంఖ్య పెరిగితే మనం ఊహించుకోవచ్చు ఎన్ని సమాజంలో ఎన్ని అసలు స్లమ్స్ అనేది లేకుండా చేయొచ్చు ఎగ్జాక్ట్లీ ట్రూ సో నాకు అంటే దీనికి సంబంధించి మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా కొంత సహాయం అనేది అవసరం స్పాన్సర్షిప్ అవసరం ఇంతమంది ఆడపిల్లల జీవితాలు మనం ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో వాళ్ళకి నేర్పించేటప్పుడు కానివ్వండి వాళ్ళ పోషణ కానివ్వండి వాళ్ళని చూసుకునే ప్రాసెస్ కానివ్వండి మరి ఎలా మీకు ఏమైనా సపోర్ట్ ఉందా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అసలు మనకి స్పాన్సర్షిప్స్ మెయిన్ ఉంటాయండి డోన్ డోనర్స్ వస్తారు మనం డోనర్స్ ఏ లెవెల్ నుంచి ఉంటే ఇండివిజువల్ డోనర్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళ చేయాలనుకుని ఇండి ఇండివిజువల్గా డోన్ డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫిలాంథ్రఫీస్ ఉంటారు ఇదే సో సమాజం కోసం కొన్ని సంస్థలు ఉంటాయి దాంతోపాటు ఈ ఈ మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే కార్పొరేట్ సంస్థలు అండి సిఎస్ఆర్ అన్న ప్రోగ్రామ్ ఇప్పుడు కంపల్సరీ మన గవర్నమెంట్ ద్వారా మనకు తెలుసు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం మనం ఈ కార్పొరేట్ సెక్టర్లో ఉన్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కావండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా మనకి సపోర్టు ఉంటారండి ఈ రన్ ఫర్ అ చైల్డ్ అనేది సంవత్సరానికి ఒక్కసారిగా మనం ఫండ్ రేజింగ్ యాక్టివిటీ అనుకోవచ్చు మనం ఓకే ఈ ఫండ్ రేజింగ్ యాక్టివిటీ వల్ల సంవత్సర కాలం మనం పిల్లల్ని సపోర్ట్ చేయగలిగామన్న ఆ కనెక్ట్ ఈ కాన్సెప్ట్కి చాలా బాగా ఈ కార్పొరేట్ హౌస్బెండ్ కంపెనీలు అసోసియేట్ అవుతాయండి సో ఈ కంపెనీలు మనకి చెప్పాలంటే దీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ అండి వీళ్ళంతా ఉత్సాహంగా వస్తే ఇంకా మాలో ఉత్సాహం ఉంటుంది ఇంకా చేయాలనేది సో ఈ కాన్సెప్ట్కి అలానే సో సమాజాన్ని జోడించాలని మనం రన్ కండక్ట్ చేస్తాం వన్స్ ఇన్ ఏ ఇయర్ మనము ఇంకొక ప్రోగ్రాం కూడా చేస్తున్నామండి అమ్మాయిలు బస్తీలలో పిల్లలు చాలా అనిమిగ్గా ఉంటారు రక్తహీనత ఉంటుంది పిల్లల్లో అయితే దాన్ని అధిగమించడం కోసం మనం సుపోషణ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఓకే అయితే పైలట్ ప్రాజెక్ట్గా ఒక మూడు వందల మంది అమ్మాయిల మీద ఇది ప్రయోగం చేస్తాం ముందు అనిమియా టెస్ట్ చేయించి తర్వాత వాళ్ళకి రక్తహీనత ఉన్న వాళ్ళకి కొంత మెడిసిన్ ఇవ్వటము పోషకాహారము ఇవ్వటము దీని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాము దాంట్లో దాని తర్వాత ఒక వెయ్యి మంది పిల్లల్ని తీసుకొని మనం ఇదే ప్రోగ్రాం మూడు నెలలు మెడిసిన్ ఇస్తాము ఒక నెల పోషకాహారం ఇస్తాము దీనివల్ల పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రక్తహీనత లేకుండా ఇది ఇదొక ప్రోగ్రామ్ అసలు గ్రేట్ జాబ్స్ చెప్పాలంటే మీ అందరికీ హ్యాట్సప్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలకి సంబంధించి ఎవరు చేయుతనిస్తారా అన్న ప్రాసెస్లో మీ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంటుంది అండ్ ఈ రన్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని ఇంకా ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్